తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కోర్టు అనుమతితో మాజీ డీసీపీ రాధాకృష్ణారావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు న్యాయవాది సమక్షంలోనే విచారిస్తున్నారు. హైబీపీతో రెండో రోజు విచారణ సందర్భంగా అస్వస్థతకు గురి కావడంతో వైద్యులతో చికిత్స అందించారు. ప్రతిరోజు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ 5వ రోజు రాధాకిషన్రావు కస్టడీ విచారణ జరుగుతుంది. న్యాయవాది సమక్షంలో రాధాకిషన్రావు విచారిస్తున్న పోలీసు అధికారులు రాధాకిషన్రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. కోర్టు అనుమతితో మాజీ డీసీపీ రాధాకిషన్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు న్యాయవాది సమక్షంలోనే విచారిస్తున్నారు. హైబీపీతో రెండో రోజు విచారణ సందర్భంగా అస్వస్థతకు గురి కావడంతో వైద్యులతో చికిత్స అందిస్తున్నారు. ప్రతిరోజు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇవాళ 5వ రోజు రాధాకిషన్రావు కస్టడీ జరుగుతుంది విచారణ. న్యాయవాది సమక్షంలో రాధాకిషన్రావు విచారిస్తున్న పోలీసు అధికారులు రాధాకిషన్రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి. థ్యాంక్ యూ యామిని. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తానికి 7 రోజులు కస్టడీకి ఇచ్చిన రాధాకృష్ణరావును ప్రస్తుతం 5వ రోజు అయితే విచారిస్తున్నారు. మొత్తానికి మొదటి రోజు విచారించిన తర్వాత 2వ రోజు ఏదైతే రాధాకృష్ణకి కొద్దిగా అనారోగ్యం అవడంతో ప్రతిరోజు ఉదయం కూడా వైద్య పరీక్షలు నిర్వహించి రాధాకృష్ణరావును అయితే విచారిస్తున్నారు. మొత్తానికి ఒక న్యాయవాది సమక్షంలోనే రాధాకృష్ణ అయితే విచారిస్తున్నారు. అలాగే రాధాకృష్ణరావుకు సంబంధించి స్టేట్మెంట్ కూడా పూర్తిగా అధికారులు అయితే రికార్డ్ చేస్తున్నారు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ రాధాకృష్ణరావు పాత్రపై పూర్తిగా ఆరోపిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే గతంలో మనం చూసినట్టుగా ప్రణీత్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే రాధాకృష్ణరావు, భుజంగరావు, తిరుపతన్న, ఏదైతే వేణుగోపాలరావు వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే రాధాకృష్ణరావు 7 రోజులు కస్టడీకి సంబంధించి ఈరోజు 5వ రోజు అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే ఈ కేసులో మరొక పక్క పోలీసులు కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి సర్వర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనే దానిపై పూర్తిగా విచారిస్తున్నారు. అలాగే జూబ్లీస్ లోని ఒక ఇంట్లో కూడా పోలీసులు సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకుని ప్రణీత్ రావు అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఆధారాలు లభించడంతో ప్రస్తుతం ఆ జూబ్లీస్ లో ఆ ఇంటిపై అయితే సోదాలు అయితే నిర్వహించారు. అలాగే గెస్ట్ హౌస్ కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అలాగే గెస్ట్ హౌస్ కేంద్రంగానే సెటిల్మెంట్లు చేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తానికి ఇప్పటికీ ఏదైతే ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అయితే ప్రస్తుతం పరారీలో ఉన్న నేపథ్యంలో అతనిపై లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికి ప్రభాకర్ రావుని విచారిస్తే కనుక ఈ కేసులో పూర్తిగా నిజాలు బయటపడే అవకాశం అయితే ఉంది. మొత్తానికి అప్పటి బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేత ఉన్న రేవంత్ రెడ్డి ఫోన్లు సంబంధించి వాళ్ళ సోదరులు బంధువులు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించిన పోలీసులు మొత్తానికి రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ రోజు 5వ రోజు అయితే రాధాకృష్ణరావు కస్టడీ అయితే కొనసాగుతుంది. ఇంకా 2 రోజులు కస్టడీ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రాధాకృష్ణరావుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏదైతే అధికారులు విచారణ అయితే చేపడుతున్నారు. Right, thank you.